ఆయన బొమ్మ ఆ సోనియా గాంధీ గారి బొమ్మ ఆ బొమ్మలు వేసుకొని వాగ్దానాలు అని చెప్పి మొత్తం 131 వాగ్దానాలు ఇక అందులో వాగ్దానాలను బాగా స్టడీ చేశాను చాలా వాగ్దానాలు రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చినా కూడా అందులో రాసిలేవు అవి తీసుకుంటే 1000 అయితేయో 500 అయితేయో మరి ఆయన దొరికిన దగ్గరల్లా ఎక్కడ దొరుకుతాడా ఏడ ధర్నా అయితాడా ఎవరు కల్పించిన వాళ్ళకల్లా వాగ్దానాలు చేసుకొని వాళ్ళకందరి కూడా మొత్తం మీద నేను మొత్తం రాగానే వస్తా గెలిపియండి నా జీవిత ఆశయం ఇది నేను ఒక్కసారి ముఖ్యమంత్రి చేయండి నేను అన్ని చేస్తానని చెప్పాడు ఎక్కడ పోయినాయి వాగ్దానాలంతా కూడా ఎక్కడ పోయినాయి నా ఒక డి శ్రీనివాస్ గారు నేను ఒక టీవీలో అప్పుడు చూసినా నేను అప్పుడు ఆయన చేయి చూపెట్టుకుంటూ మనిషి చాలా పెద్ద మనిషి కనుక చేయి చూపెడుతూ ఒక బల్బు ఓట్లు వేయండి అని చెప్పినారు ఎక్కడ పోయిందో ఒక బల్బు ఎక్కడ పోయిందో మార్కెట్ ఇంటర్వెన్షన్ ఎక్కడ పోయిందో స్థానిక సంస్థలకు అధికారాలు ఇస్తాం ఫస్ట్ సంతకం పెడతామన్నారు మహానుభావులు ఎక్కడ పోయినాయో స్థానిక సంస్థల పరిస్థితి ఏమైందో వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెడతా ఉన్నారు లాఠీ ఛార్జీలు చేస్తా ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంటో అది కూడా చెప్పాలి అధ్యక్ష ఆరు నెలల్లో ఎస్సీ ఎస్టీల బీసీల యొక్క బ్యాక్లాగ్ పోస్టులన్నీ నింపితేతామని చెప్పి వాగ్దానం చేసినారు ఏమైంది మీ వాగ్దానం అంతా కూడా ఈనాడు ఎన్నికలు వస్తున్నాయి కనుక అధ్యక్ష డిఎస్సీ లేదు ఒకే ఒక డిఎస్సీ మొన్నటి వరకు ఏదో టెక్నికల్ గా దాన్ని ఆపి ఈనాడు మేము ఇస్తామని చెప్తా ఉన్నారు ఇంకో డిఎస్సీ ఏదో పెడతామంటున్నారు అపాయింట్మెంట్లు ఇప్పుడు చేస్తామంటున్నారు ఎందుకంటే రేపు వచ్చేది ఎన్నికలు ఆ ఎన్నికలప్పుడు ఆ యువతరం అంతా కూడా మీకోసం రెడీగా ఉన్నారు ఊర్లలో కనుక వాళ్ళ కోపానికి ఎక్కడ మేము భగ్గుమైంది పోతామో బూడిదైపోతామో అనే భయంతో ఈనాడు వాళ్ళకందరు కూడా మళ్ళీ ఏదో ఒకటి చూపెడతా ఉన్నారు మేము ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఈనాడు యువతరాన్ని అంతా కూడా మభ్య పెడతా ఉన్నారని చెప్పి కూడా మీకు అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష ఇక పీపీఏలు అవన్నీ కూడా సమీక్షిస్తామని చెప్పినారు ఈ విధంగా అధ్యక్ష ఈనాడు ఈ ప్రభుత్వము ఒక సమగ్రమైన ప్రణాళిక లేదు వనరులన్నీ కూడా వాళ్ళు ఇష్టానుసారంగా ఖర్చు పెడతా ఉన్నారు మద్యం పైన మద్యపాన నిషేధాన్ని ప్రవేశపెడతామో దశల వారీగా అని చెప్పిన మహానుభావుడు రోజయ్య గారు అయితే పుట్టినకల్లా మీరు మొత్తం ఆనందం పోస్తున్నారని చెప్పిన మహానుభావుడు ఇవాళ మరి ఏం పోస్తున్నారో మనిషి మనిషికి 10,000 కోట్ల రూపాయలు ఆదాయమో భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేనంత ఆదాయమో ఈనాడు ఎక్సైజ్ మీద తీసుకుంటున్నారు మీరు ఇవాళ 70,000 బెల్ట్ షాపులు పెట్టేసుకొచ్చినారు ఈ ఊరికి ఆ విధంగా ఇష్టానుసారంగా చేస్తున్నారు ఆ ప్రామిస్ ఏమైందో ఒకసారి చేయండి అధ్యక్ష ఈనాడు ఇంద్ర పట్టాలు కావాలంటే కాల్పులు చేసి పెట్టినటువంటి మహానుభావులు ముదిగొండలో కానీ మిగతా ప్రాంతాలలో ఏ విధంగా మీరు చేశారో ఏ విధంగా రాక్షసంగా మీరు పనిచేశారో ప్రజలంతా కూడా చూస్తూ ఉన్నారు అధ్యక్ష కనుక అధ్యక్ష ఈనాడు ఈ ప్రభుత్వానికి రాజ్యాంగబద్ధంగా ఇదేమి వాళ్ళ సొంత జాగిరి కాదు నేను ఒక సంఘటన చెప్పదలుచుకున్నాను ఇదే రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ ఉండి అధికారం అంటే ఏంటో ఒక్కసారి గట్టికి పెట్టుకోమని చెప్పదలుచుకున్నాను అధ్యక్ష ఇక్కడ ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి ఆ రోజు ప్రతిపక్ష నాయకుడుగా ఒక్క గన్మెన్ కోసం తన అనుచరుడికి గన్మన్ ఇప్పించడానికి ఎంత రాజ్యాంగం చేశాడో అల్టిమేట్ గా అక్కడ స్పీకర్ గారి దగ్గరకు వచ్చి నేను హోమ్ మినిస్టర్ గా నువ్వు ఒక్కసారి ఇవ్వండి నా మాట ఇనండి ఒక్క గన్మెన్ ఇస్తే నేను పూచి ఉంటా అవతల వాడు తప్పు చేయడు అని చెప్పి ఆ విధంగా ఒక్క గన్మెన్ కోసమో మాట్లాడినటువంటి వ్యక్తి ఒకేసారి 4 ఏళ్లలో సర్వాధికారి ఎట్లా తయారైనారు అధ్యక్ష అల్టిమేట్ ఇట్ ఈస్ అ పీపుల్ పీపుల్ ఇచ్చారు నువ్వేదో నీకేదో పెద్ద క్వాలిఫికేషన్ నీవేదో పైనుంచి దిగి రాలేదు ఇది ఏ ప్రజలైతే నీకు అధికారం ఇచ్చారో ఆ ప్రజల గురించి పాటుపడాల్సిన అవసరం మీకు లేదా ప్రజలను మబ్బు పెట్టి మీ చుట్టూ మీ యొక్క కుటుంబం చుట్టూ మీ వర్గం చుట్టూ మీ ప్రాంతం చుట్టూ ఈ అధికారాన్ని తిప్పుకుంటున్నటువంటి నీకు ఒక్క రోజు కూడా అధికారంలో ఉండడానికి మీకు ఏమాత్రం కూడా అర్హత లేదు కనుకనే ఈనాడు మీ పైన అవిశ్వాస తీర్మానం పెట్టినాం నేను దయచేసి నేను మిత్రులకందరూ కూడా కోరుతా ఉన్నాను అధ్యక్ష మనస్సాక్షిగా మీకు తెలుసు నేను చెప్పిన దాంట్లో 100 రూపాయలు కరెక్ట్ అని చెప్పి మనస్సాక్షిగా ఈనాడు దీంట్లో పాల్పంచుకోండి వీరిని మొత్తము ఈ యొక్క నియంతృత్వ పాలనను భవిష్యత్తులో ఈ యొక్క రాష్ట్రానికి ప్రజాస్వామ్యానికి ప్రమాదంగా ఓ ఎదుగుతున్నటువంటి ఒక ఈ ముఖ్యమంత్రిని దించేయాలి ప్రజల మధ్యలో ప్రజా కోర్టులో ఈచికెళ్ళాలి